Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయనగరం మూడు లాంతర్ల వివాదం. చంద్రబాబు ఎంట్రీ. బాబాయికి సంచయిత దిమ్మదిరిగే కౌంటర్. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో చెలరేగిన వివాదాలు ఒకెంత సద్దుమడిగాయి అనుకుంటున్న తెరణువులు మూడు లాంతర్ల స్తంభం తొలగింపుతో అది మరో నూతన వివాదానికి దారితీసింది. చంద్రబాబు నాయుడు విజయనగరం పట్టణంలోని మూడు లాంతర్ల స్తంభం తొలగింపు దారుణమని, చరిత్రను చెరిపేయడానికి చేస్తున్న కుట్రలో ఇది భాగమని ఆయన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేయగానే అశోక్ గజపతిరాజు దాన్ని రీట్వీట్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. అశోక్ గజపతిరాజు సోదరుడి కూతురు, సింహాచలం దేవస్థానం మాన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సంచయిత గజపతిరాజు ఈ ట్వీట్కి రిప్లై ఇస్తూ మూడు లాంతర్ల స్తంభం ఫోటోను జతచేస్తూ మూడు లాంతర్ల స్తంభంపై అశోక్ గజపతిరాజు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అక్కడ పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున దాన్ని తొలగించారని, ఆ పనులు పూర్తయిన తరువాత దాన్ని మరలా తిరిగి అక్కడే పెడతారని అన్నారు. మరో ట్వీట్లో అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నప్పుడు 1869 నాటి మోతీ మహల్ను పునరుద్ధరించకుండా ఎందుకు నాశనం చేశారని ఆమె ప్రశ్నించారు. దీనిపై ఆమె బాబాయి అయినా చంద్రబాబు అయినా వివరణ ఇవ్వగలరా అని ఆమె ప్రశ్నించారు. తాతగారైన పీవీజీ రాజుగారి వారసత్వాన్ని ఎందుకు కాపాడలేకపోయారని ఆమె నిలదీశారు.